అయితే ఈ రోజున మనం చూసినట్లయితే ఎవరిదైనా బర్త్డే అయినా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు మీది బర్త్డే అనుకోండి, మీ బర్త్డే అయినప్పుడు మీరు ఏం చేస్తారు? మీ బర్త్డేకి కొత్త బట్టలు ఎవరు కొనుక్కుంటారు? బర్త్డే అయిన వాళ్ళే కొత్త బట్టలు కొనుక్కుంటారు. కేక్ కటింగ్ ఎవరు చేస్తారు? బర్త్డే అయిన వాళ్ళే కేక్ కటింగ్ చేసుకుంటారు. సెలబ్రేషన్ అంతా ఎవరు? బర్త్డే అయిన వాళ్ళదే సెలబ్రేషన్. కానీ ఇక్కడ బర్త్డే యేసు ప్రభు అని చెప్పేసి బట్టలు మనం కొనుక్కుంటున్నాం, సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాం, అన్ని మనమే చేసుకుంటున్నాం కదా. యేసు ప్రభు బర్త్డే, ఆయన్ని మర్చిపోతున్నాం. ఈ రోజున మూడు అంశాలు చెప్పేసి నేను ముగిస్తాను. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో 26-23 వచనాలు చదువుకుందాం, 30 వరకు చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గల్లియేలు నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడు యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. మొట్టమొదటి అంశము క్రిస్మస్ కు జరిగినటువంటి సందర్భం చూసినట్లయితే గబ్రియేలు దూత మరియా దగ్గరకు వచ్చినప్పుడు, మరియా అప్పుడు దాదాపుగా ఏజ్ ఎంత, యావరేజ్ ఆ రోజుల్లో మేనేజబుల్ ఏజ్, యావరేజ్ ఏజ్ ఎంత అంటే 15-16 ఇయర్స్, 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెళ్లి ప్రధానం అయిపోతుంది. అంటే 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్ వచ్చినటువంటి ఒక అమ్మాయి ఆ ఏజ్ గ్రూప్ లో. అలాంటి గ్రూప్ లో ఆమె వివాహం కొరకు సిద్ధపడుతోంది. యోసేపుకు తన వివాహం అవ్వాలి అని ఎన్నో ఆశలు కన్ని, ఎన్నో కలిగి, ఎన్నో కళ్ళు కంటా ఉంది. ఆ టైంలో సడన్ గా దేవుని దూత కనబడింది, దయాప్రాంతరాలా నీకు శుభము, నీ గర్భంలో ఒక కుమారుడు పుడతాడని భయపడిపోయింది. ఆమె తొందరపడుతుంది లోపల భయం. ఇదిలా సాధ్యం, ఇదిలా అనుకున్న తర్వాత కూడా ఆమె చూసినట్లయితే ఇదిలాగా సాధ్యము అని ఈ శుభోచమే మీటు అని ఆలోచించుకున్నట్టుగా అది చెప్పి ఇదిలా సాధ్యము అని అడుగుతుంది. తర్వాత అంతా మనం 38 వచనాలను చూసుకొని క్రిస్మస్ టైం ఉంది మనం చదువుకోవచ్చు. ఎలా సార్? సో షీ వాస్ కన్ఫ్యూజ్డ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అంటే అసలు ఎట్లా అవుతుంది, నేను కన్యకులు పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనకు నేను ఎట్లా పెట్టాను? అప్పుడు దాకా వినని కనని సంగతి ఎలాగా అన్నప్పుడు 37వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరంతరము కానేనని ఆమెతో చెప్పాను. ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే విత్ గాడ్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్, విత్ గాడ్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. దిస్ ఇస్ ద క్రిస్మస్ మెసేజ్ టుడే. అది ఫస్ట్ ఇన్స్టెన్స్, ఇన్స్టెన్స్ నెంబర్ 1, దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఈ రోజు మీరు ఏ పరిస్థితులు వచ్చారు, ఈ రోజు ఇక్కడ సంతోషంగా అందరూ ఉన్నట్టు పైన సంతోషంగా ఆనందిస్తున్నారు, కానీ లోపల ఇది అసాధ్యము అనుకుంటున్నారేమో. కానీ దేవుడు అంటున్నటువంటి లూకాసు వార్త మొదటి అధ్యాయము 37వ వచనంలో విత్ గాడ్ దేవునికి కదండి నథింగ్ ఇస్ ఇంపాసిబుల్, అన్ని సాధ్యమే. ఆయన పశువుల పాపలు జన్మించిన చిన్న బేబీగా చూడండి, సెలవులో చదివిన రక్షకులుగా చూడండి, పునర్దాన యేసు ప్రభుగా చూడండి, సమస్తము సాధ్యమే. సో మరి ఏమనేది అంటే అప్పుడు ఆ మాట వినగానే ఇదిగోనయా ప్రభు దాసురాలను అని తనను తాను సబ్మిట్ చేసుకుంది, అప్పు చెప్పుకుంది. తనను తాను అప్పు చెప్పుకున్నప్పుడు అసాధ్యములు సాధ్యమైనాయి. సో ఫస్ట్ పాయింట్ క్రిస్మస్ లో ఏంటి అంటే మనల్ని మనం అప్పు చెప్పుకున్నప్పుడు, ఈ వాక్యానికి మనల్ని మనం అప్పు చెప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు. అది మొదటిది. రెండవ అంశం చూస్తాము, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 18వ వచనంలో చూస్తాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 18వ వచనం ఏమంటుందంటే, ఇక్కడ మనము యేసుక్రీస్తు జనుల మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉండను, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలాగా రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకునిచ్చునగా ఇదిగో ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు యోసేపు నీ భార్యను మరియు చేర్చుకున్నకు భయపడకము. రెండవసారి మళ్ళీ చెప్తున్నాడు, ఒకరికేమో ప్రత్యక్షంగా ఒక రెవల్యూషన్ దూత వచ్చి మరియా చెప్తున్నాడు, మరియా భయపడకము, దేవునికి సమస్తం సాధ్యమే. ఈ క్రిస్మస్ రోజున మరియాతో చెప్తున్న సందేశము మరియా దేవునికి సమస్తం సాధ్యమే. ఇక్కడ యూసేఫ్ ఏమన్నారంటే, యూసేఫ్ భయపడకము,
యోసేపు భయపడకము, నీవు ఏ విషయం చింతిస్తున్నావు అంటే ఇక్కడ నీతిమంతుడు అంట. 19వ వచనం అన్నది, భర్త యోసేపు నీతిమంతుడైంది, ఆమెను అవమానపరచనలాగా రహస్యంగా విడిన, అంటే మంచోడు పాపం. కానీ ఇది కన్ఫ్యూజన్ ఉంది, ఏంటి నేను ఎవరి పాపం చేశాను, నా భార్య ఎందుకు ఇట్లా గర్భవతి అయింది, అసలు నేను ఎవరు నా ఫ్రెండ్స్తో ఎలా మొక్కలు చూపించుకోవాలి, అసలు నన్ను దాన తీసి కొట్టేస్తారు, ఏమి విచారం అంటారు, ఏం చేయాలి అని కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు. చాలా వరి అవుతున్నాడు, యాంగ్జైటీతో నిండుకొని ఉన్నాడు కదా. ఈ రోజున మనకు కూడా చాలా సార్లు కొన్ని సందర్భాల్లో చాలా వరి వస్తుంది, మైండ్ నిండా ఆలోచనలు, ఏం చేద్దాం, బ్రేకింగ్ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది ఏం చేద్దాం, అయ్యో కరోనా వస్తుందంట, టీవీ వాడు చెప్పిందే చెప్తున్నాడు, అనేకమైనటువంటి లోపల యాంగ్జైటీ వచ్చేస్తుంది, వరి వస్తుంది, ఫియర్ వస్తుంది. అయితే దూతాత్మ ఏమన్నాడంటే, నీవు భయపడుకోమా, చేర్చుకో నీ భార్య మరియను నువ్వు చేర్చుకో, భయపడకు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది అని చెప్పి యోసేపుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ రోజున కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటే, వరి అవుతూ ఉంటే, లేకపోతే ఏదన్నా యాంగ్జియస్ థాట్స్తో ఫిల్ అయి ఉంటే ప్రభువు చేర్చుకోండి, అప్పుడు ఆయన మనతో ఉంటాడు. రెండవది, మూడవది గొల్లలు చూస్తున్నాను, నేను మూడు అన్నాను కదండి, టైం నేను చూస్తున్నాను, మూడవది గొల్లలు. ఈ గొల్లలు చూసినట్లయితే లూకాస్ వార్త 2వ అధ్యాయంలో కనిపిస్తారు మనం, 8వ వర్షం నుంచి చూసినట్లయితే, ఆ దేశంలో గొల్లలు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాల్చుకొనుచుండగా ప్రభు దూత వారి ఎంతకు వచ్చి నిలిచాను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడుకుడి అని మూడోసారి చెప్తున్నారు, ఇది గొల్లలకి కదండి. సడన్లీ దేహాన్ని ఎన్కౌంటర్, స్పిరిచువల్ ఎన్కౌంటర్. స్పిరిచువల్ ఎన్కౌంటర్ అంటే ఏంటి అంటే, మామూలుగా సీదాసాదాగా జరుగుతున్నటువంటి మన జీవితంలో సడన్ గా ఒకటి ఎదుర్కోవాల్సి వస్తుంది పరిస్థితి, కొన్నిసార్లు కదా, మన మరణమా, రోగమా, లేకపోతే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా జరుగుతుందా, భయం. ఇక్కడ ఆ రోజున గొర్రెలు కాపుకోవాలి, యథావిధిగా గొర్రెలు తీసుకెళ్లారు, రాత్రి వేళ మందని కాచుకుంటారు. దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అన్నిటికన్నా చిన్న ఊరు పెట్టలేదు, అన్నిటికన్నా చిన్న ఊరు, అక్కడ ఏం జరగవు, క్రైమ్ జరగదు కదండి, అసలు ఏం జరగదు, పోలీస్ చేసి జరగదు, ఏమి చిన్న ఊరు అది. ఆ చిన్న ఊరిలో సడన్ గా ఆకాశం అంతా తెరవబడి అక్కడి నుంచి దూతలు సర్వోన్నతమైన దేవుని మనంగా ఇలాంటి భయపడిపోయారు, ఏమైపోయారు కదా. మన జీవితంలో కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు భయపడతాం, అది మంచి కావచ్చు చెడే కావచ్చు, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు చాలా భయం వస్తుంది. కానీ ఈ మూడవ సందర్భంలో కూడా దేవుని మాట ఏంటంటే, భయపడకుడి. సో టుడేస్ దిస్ క్రిస్మస్ కదా, దేవుని వాగ్దానం, భయపడకుడి, ఏదేమైనా సరే భయపడకండి, నేను మీతో ఉండడానికి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాను, నేను మీ పక్కనే ఉంటాను, నేను విడవను, ఎడబాయని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఇప్పుడు ఇన్ని స్క్రిప్ట్స్ చూస్తున్నాం, ఇన్ని పాటలు చూస్తున్నాను, వింటున్నాను, వీటి అన్నింటిలో ఒకటే అర్థం ఏంటంటే, ఆయన ఎప్పుడు నీతో పాటు ఉండాలని ఆశిస్తున్నాడు. పాత నిబంధనలో ఆయన మందసం ద్వారా వచ్చి ప్రజల మధ్య ఉన్నాడు, ఆ మందసం స్టేజ్ అయిపోయింది, ఆ తర్వాత ప్రవక్తలు పంపించి ప్రవక్తల ద్వారా మనుషుల మధ్య ఉన్నాడు, ఆ స్టేజ్ అయిపోయింది. ఆ తర్వాత స్టేజ్ దాటుకుంటే ఆయనే శరీరధారి అయి వచ్చి మన మధ్య నివసించాడు. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంటున్నాం, మన పక్కన ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకుందాం, మన జీవితాలను ఇంకొకసారి ప్రభు కప్పించుకుందాం. ఐ వాంట్ ఎవ్రీబడి టు క్లోజ్ యువర్ ఐస్, బౌ డౌన్ యువర్ హెడ్స్. మీ భయం ఏమైనా సరే ప్రభు సన్నిధి ఒప్పుకునండి, మీ చింత ఏదైనా సరే ప్రభు సన్నిధి ఒప్పుకునండి, మీ యాంగ్జైటీ, మీ వరి, ఏదైతే చింత మీ హృదయంలో ఉందో, ఏదైతే మీ భయమో బాధ మీ హృదయంలో ఉందో ప్రభువు ఒప్పుకునండి. అయ్యా ఈ క్రిస్మస్లో భయపడకము అని చెప్పి వాగ్దానం చేసి మాతో ఉన్న దేవుడు నీకు వందనాలు. ఈ సాయంకాల సమయం నాతో మాతో మాట్లాడినాం, ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఈ స్థలం నుంచి వెళ్తున్నానయ్యా. ఇక నేను భయపడను, ఏదేమైనా నేను భయపడనయ్యా, నీవు నాతో ఉన్నావు, నాతో ఉన్నవాడు నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా యేసు నాజా స్తోత్రములు, ఈ సాయంకాల సమయం మా అందరితో కూడా ఉండి నీ వాక్కును పంపించి బలపరిచి విధానం బట్టి వందనాలు. నీవు మాతో ఉన్నావు, ఎవరి అందించాలనైనా ఈ క్రిస్మస్ ఏ కాదనైనా
రాబోయే నూతన సంవత్సరంలో కూడా మాకంటే ముందుగానే వెళ్ళి ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి రోజు, ప్రతి క్షణం మా కొరకు సిద్ధపరుస్తున్నందుకు వందనాలయ్యా. ఏమి జరుగుతుందో అని మా భయం లేదు, కానీ నీ ఉన్నావు అనే ధైర్యంతో వెళ్తుండగా ఈ క్రిస్మస్ వాతావరణంలో, అలాగే న్యూ ఇయర్ లో అంతటి సన్నిధి మాతో ఉంచమని, అనేక సాక్ష్యములు సంఘం ఉంచమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.